నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ప్రోటీన్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లల నుంచి మనము ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి మనం ఎండ్ అయ్యే వరకు ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడైనా సరే ఆహారంలో ఎనర్జీని తక్కువ చేయటము, లేకుంటే ఫ్యాట్ని తక్కువ చేయటము, ఫైబర్ని తక్కువ చేయటము, లేకుంటే ఇంక్రీజ్ చేయటము ఇలాగ ఉంటుంది. కానీ ప్రోటీన్ని సాధారణంగా తక్కువ చేయటం అనేది ఉండదు, అన్లెస్ ఏదైనా కిడ్నీ ప్రాబ్లం లాంటివి ఉంటే తప్పితే. అక్కడ కూడా మనము ప్రోటీన్ కంప్లీట్గా మానటానికి లేదన్నమాట. సో ప్రోటీన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన బాడీ సిస్టమ్ని ప్రిజర్వ్ చేస్తుందన్నమాట. మనము చక్కగా ప్రిజర్వ్ అయి ఉండాలి, మనకి ఇమ్యూనిటీ చక్కగా ఉండాలి అంటే డెఫినెట్గా ప్రోటీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, ఫస్ట్ న్యూట్రియెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి హై ప్రోటీన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కనీసం ఒకటైనా ప్రతిరోజు పిల్లలకి ఇవ్వటం అవసరం. అలాంటి ప్రోటీన్ ఎక్కువగా వచ్చేటువంటి ఒక చక్కటి స్నాక్ రెసిపీ, క్విక్గా అయిపోయే స్నాక్ రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే క్రిస్పీ ఆమ్లెట్. సో క్రిస్పీ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కోడిగుడ్లు, బ్రెడ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, నూనె. మనము ఫస్ట్ వీటిని రెడీ చేసుకుని ఆమ్లెట్ వేసేసుకోవటమే. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము బ్రెడ్ని రెడీ చేసుకుందాము. ఇక్కడ మనము ఎగ్ తీసుకుంటున్నాము, అంటే గుడ్డు తీసుకుంటున్నాము, తర్వాత బ్రెడ్ తీసుకుంటున్నాము. ఈ రెండింటి ఇంపార్టెన్స్ ఏంటంటే బ్రెడ్ ఏంటంటే మనకి ఎనర్జీ ఇచ్చేస్తుంది అన్నమాట. అంటే ఇది మైదాపిండితో చేస్తారు, మైదాపిండితో చేస్తుంది మంచిది కాదు, ఆహారం తీసుకోకూడదు అనేసి అవాయిడ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనము అంటే ఇండియాలో మైదాపిండి తీసుకోవటం అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటాం అన్నమాట. మన ఆహార పదార్థాలు అనేవి చాలా చక్కగా ఉంటాయి, అంటే కూర ఉంటుంది, పప్పు ఉంటుంది, పెరుగు ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా మంచి ప్లానింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో బ్రెడ్ అప్పుడప్పుడు ఈ విధంగా తీసుకోవటం వల్ల మనకి ఎటువంటి హాని జరగదు. సో పిల్లలకి ఇవ్వచ్చు. సో దీన్ని ఏం చేద్దామంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ క్రస్ట్ అంతా తీసేసి తర్వాత ఇట్లాగా ఇక్కడ కొంచెం ఉంది తీసేసిన తర్వాత దీన్ని మనము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా స్క్వైర్స్ లాగా. ఇంకో బ్రెడ్ కూడా అలాగే చేద్దాము. సో బ్రెడ్ నుంచి ఏంటంటే మనకి ఎనర్జీ అనేది బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ ఎనర్జీ ఏంటంటే పిండి పదార్థం, అంటే మైదా అనేది పిండి పదార్థం కాబట్టి దాని నుంచి ఎనర్జీ వస్తుంది. అఫ్కోర్స్ దాని నుంచి కొంత ప్రోటీన్ కూడా వస్తుంది, ఎందుకంటే గోధుమ పిండి నుంచి తయారైంది కాబట్టి మైదా ప్రోటీన్ కంటెంట్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత బ్రెడ్ ఏంటంటే ఫర్మెంట్ చేస్తారు కాబట్టి దాంట్లో కొంచెం గుడ్ బ్యాక్టీరియా, ముఖ్యంగా బి వైటమిన్స్ అనేవి చక్కగా డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే మనకి బ్రెడ్ ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా తీసుకోవటం వల్ల ఎటువంటి హాని జరగదు, మీరు చక్కగా బ్రెడ్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనము ఆమ్లెట్కి రెడీ చేసుకుందాం. సో రెండు హోల్ ఎగ్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. హోల్ ఎగ్స్ తీసుకోవటం కూడా భయపడిపోతూ ఉంటారనమాట, ఎల్లో మంచిది కాదు, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనేసి. ఎల్లో నుంచి చూడండి ఎంత చక్కటి బ్రైట్ ఎల్లోగా ఉందో, ఆ ఎల్లో నుంచి మనకి ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ అనేది వస్తుంది. తర్వాత దాంట్లో నుంచి యాంటాక్సిడెంట్స్ ఉంటాయి, ముఖ్యంగా వైటమిన్ డి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఆహార పదార్థం ఉంది వైటమిన్ డి మనకి వచ్చేది అంటే కనుక మనకి గుడ్డులో ఉన్నటువంటి పచ్చ సన్ నుంచే మనకి వైటమిన్ డి అనేది వస్తుంది అన్నమాట, లేకపోతే మనము సన్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ కొంచెమంత ఉప్పు, ఇంకొంచెం
నెక్స్ట్ కారం. నెక్స్ట్ పసుపు. నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ కొంచెం అంత పచ్చిమిర్చి, ఇలాగే సన్నగా కొంచెం. ఈ పచ్చిమిర్చి మనం ఇలా సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేయటం వల్ల చాలా చక్కటి ఫ్లేవర్, చాలా రిఫ్రెషింగ్ ఫ్లేవర్ ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఆమ్లెట్లో యాడ్ అయ్యేటప్పటికి ఆ ఘాట్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో అన్నీ మనము ఇవి యాడ్ చేసేసుకున్నాం కదా, దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఈ లోపల నేను ఏం చేస్తానంటే ప్యాన్ హీట్ అవ్వాలి కదా, సో స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయ్యే లోపల వీటిని చక్కగా మనము మిక్స్ చేసేసుకోవటమే. అంటే ఇవి మనకి ఎక్కువ ఆమ్లెట్ ఎక్కువ బీట్ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా అవసరం లేదు. జస్ట్ మిక్స్ చేసుకోవటమే, అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా మిక్స్ అవ్వాలి. ముఖ్యంగా కారము, పసుపు, ఉప్పు వీటిలో చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చేస్తుంది. అలా మిక్స్ అయినప్పుడు ఏంటంటే అక్కడక్కడ కారము ఇట్లాగా ఉండల్లాగా కాకుండా ఉంటుందన్నమాట. ఆ విధంగా మనము మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని పక్కన పెట్టేసుకుని, ప్యాన్ హీట్ అయిపోయింది కదా, కొంచెం అంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనము మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవటమే. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఆల్రెడీ బ్రెడ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇట్లా పైన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్. ఇది ఏంటంటే ఒక్క ఆమ్లెట్లోనే వాళ్ళకి బ్రెడ్, పిల్లలకి బ్రెడ్ కూడా తినిపించేయటం జరుగుతుంది అన్నమాట. సో పిల్లలు డెఫినెట్గా ఇది ఎంజాయ్ చేస్తారు. దీనిపైన కొంచెం అంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ముఖ్యంగా మనకి బ్రెడ్ ముక్కలకి తగిలేటట్టు కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్క డ్రాప్ సరిపోతుంది, ఆర్ లెస్ దెన్ ఒక డ్రాప్ సరిపోతుంది. ఇది మళ్ళీ మనము దీన్ని ఇలా తిరిగేసినప్పుడు ఏంటంటే ఆ క్రిస్పీగా తయారవుతుంది అన్నమాట, ఆ బ్రెడ్ ముక్కలు అనేవి క్రిస్పీగా తయారవుతాయి. సో ఎగ్ రోజుకి ఒక ఎగ్ ఇవ్వమని చెప్పాను. సో ఆ ఎగ్ ఎలాగ ఇవ్వచ్చు అంటే బాయిల్డ్గా ఇవ్వచ్చు, లేకుంటే ఇలా ఆమ్లెట్గా చేసి ఇవ్వాలి, లేకుంటే స్క్రాంబుల్ చేసి ఇవ్వాలా, ఏ టైంలో ఇవ్వాలి అని చాలా చాలా డౌట్స్ ఉంటాయి పేరెంట్స్కి. సో ఎగ్ ఏ విధంగానా ఇవ్వచ్చు. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఎక్కువ రికమెండేషన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్తో పాటు ఎగ్ ఇచ్చేసేయమని అంటూ ఉంటాను అన్నమాట నేను, ఎందుకంటే మొత్తం డే అంతా కూడా పిల్లలకి ఉపయోగపడుతుందని. ఒకవేళ బ్రేక్ఫాస్ట్లో వీలు కాకపోతే కనుక లంచ్లో, కానీ లంచ్లో వీలు కాకపోతే స్నాక్ ఈ విధంగా కూడా మనము స్నాక్ చేసి ఇవ్వచ్చు. అయితే పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ ఇంకొక ఎగ్ ఇవ్వచ్చా లేదా అనే డౌట్ ఉంటుంది. అంటే స్నాక్ టైంలో సపరేట్గా మీరు ఇంకొక ఎగ్ కూడా ఇవ్వచ్చు పిల్లలకి, ఏం కాదు. పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు, చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ హై ఎనర్జీ హై ప్రోటీన్ కావాలి కాబట్టి మీరేం కంగారు పడకుండా వాళ్ళకి ఆహార పదార్థాలు చక్కగా చేసి ఇవ్వటం అనేది చేస్తే సరిపోతుంది అన్నమాట. సో దీన్ని మనము ఆమ్లెట్ని తిప్పేసాము. సో ఆ బ్రెడ్ చక్కగా కాలి ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది అన్నమాట, అందుకని దీనికి క్రిస్పీ ఆమ్లెట్ అని పేరు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రెండు కాంబినేషన్లో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా బాగా దొరుకుతుంది అన్నమాట.
పిల్లలకి की ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం నర్వస్ సిస్టమ్ డెవలప్‌మెంట్ కి ముఖ్యంగా బ్రెయిన్ డెవలప్‌మెంట్ కి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం కాబట్టి సో ఈ విధంగా అప్పుడప్పుడు చేసిస్తే గనక పిల్లలు చక్కగా పెరుగుతారు సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది ఆమ్లెట్ క్రిస్పీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది సో సర్వ్ చేసుకుందాం క్రిస్పీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం క్రిస్పీ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు బ్రెడ్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పసుపు కారం ఉప్పు నూనె తయారు చేసే విధానం ముందుగా బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో కోడిగుడ్డు సన కొంచెం ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకుని దానిపైన కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసి నూనె వేసి రెండు వైపులా వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే క్రిస్పీ ఆమ్లెట్ రెడీ చూసారు కదండి క్రిస్పీ ఆమ్లెట్ చాలా క్విక్ రెసిపీ అన్నమాట ఇది పిల్లలు అడిగే లోపలే రెడీ అయిపోయేంత చక్కగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కేవలం మన దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండటమే ఇంపార్టెంట్ తర్వాత చేయటం అనేది ఒక 5 నిమిషాల పని తినటం అనేది ఇంకా జస్ట్ 2 నిమిషాల పని సో మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు మీ జానకి నమస్తే